సార్ ఈ వీడియో క్లారిటీగా చూడండి సార్. ఈ ల్యాండ్ వచ్చినప్పు టోటల్ మొత్తం 120 ఎకరాలండి. టోటల్ ల్యాండ్ మొత్తము 120 ఎకరాలండి. సో 60 ఎకరాలు ఒక బిట్టు. అంటే ఈ 120 ఎకరాలు మొత్తం ఒకటే బిట్ అండి. 120 ఎకరాలు మొత్తం ఒకటే బిట్టు. సో మీకు 60 ఎకరాలు కావాలంటే 60 ఎకరాలు ఇస్తారు, లేదు 120 ఎకరాలు కావాలంటే 120 ఎకరాలు ఇస్తారండి. సో ఫస్ట్ 60 ఎకరాలు అయితే ఈ ఫామ్ హౌస్ వస్తుంది. సో బర్రెల మీరు ఫస్ట్ 60 ఎకరాలు, ఈ 60 ఎకరాలు తీసుకుంటే ఇది ఈ 2 స్టేర్ అండి. క్లారిటీ చూడండి దయచేసి. ఈ వీడియో మీరు ఒక 10 నిమిషాలకు క్లారిటీగా చూస్తే ఎక్కడ బోర్ ఉంది, ఎక్కడ ట్రాన్స్ఫార్మ్ ఉంది, ఎక్కడ బిల్డింగ్ ఉన్నది, సో కోళ్ళ ఫారం ఏది, బర్రెల ఫామ్ ఏది, క్లారిటీ ఎవ్రీథింగ్ అన్నీ వస్తాయి. సో అయితే 10 నిమిషాలు ఓపిక పెట్టుకొని చూడాలి వీడియో, చూస్తే మీకు క్లారిటీ వస్తుంది సార్. సో ఈ ల్యాండ్ అయితే చాలా బాగుంటుందండి. నేను చెప్పడం కన్నా మీరు డైరెక్ట్ చూస్తే బాగుంటుంది. 2 స్టేర్లు బిల్డింగ్ ఉన్నది ఈ ఫామ్ హౌస్లో. సో ఫుల్ గ్రౌండ్ వాటర్ అండి. ఒక 5-6 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి, ఒక 6-7 బోర్లు ఉన్నవి. ఫుల్ రెడ్ సాయిల్, నేల చొలుపు ఫుల్ ఎరుపు నేల, రెడ్ సాయిల్ అండి. చూడండి ల్యాండ్ ఎలా ఉంది చూడండి. ఫుల్ రెడ్ సాయిల్ నేల చొలుపు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నేను ఈ బిల్డింగ్ పైకి ఎక్కువ చూస్తున్నాను. క్లారిటీ చూడు సార్, చూస్తే మీకు ఐడియాకి వస్తుంది. దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాము. సో ఈ ల్యాండ్ చెల్లుపు టోటల్ మొత్తము 120 ఎకరాలండి. మీకు 60 ఎకరాలు కావాలంటే 60 ఎకరాలు ఇస్తారు, 120 ఎకరాలు కావాలంటే 120 ఎకరాలు మీకు ఇస్తారండి. 1 ఎకరం 6 లక్షల రూపాయలండి. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్ చెల్లుపు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం. మర్రిపూడి విలేజ్కి దగ్గరలో ఈ ల్యాండ్ వస్తుంది సార్. 120 ఎకరాలు ఒకటే బిట్టు. మీకు 60 ఎకరాలు కావాలంటే 60 ఎకరాలు ఇస్తారు, 120 ఎకరాలు కావాలంటే 120 ఎకరాలు ఇస్తారు. సో మీకు 60 120 ఎకరాలు మీరు డిసైడ్ చేసుకోండి సార్. చూసారా, ఇది వచ్చేరపు బర్రెల ఫామ్ అండి, బర్రెల ఫాము. సో దీంట్లోనే నీళ్లు స్టాక్ ఉండడానికి 2 చెరువులు ఉన్నాయండి. ఆ చెరువులు కూడా మీరు ఈ వీడియో చూస్తే ఈ వీడియో మీకు వస్తుంది. ఈ వీడియోలో చెరువులు కూడా చూపిస్తారు, చెరువులు దయచేసి. సో అలాగనే ఏ బోర్లు ఎక్కడ ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ ఉంది, కరెంట్ ఎక్కడ ఉన్నది, ఏమేమి పంటలు, టోటల్ ఎవ్రీథింగ్. సో చూడండి, స్కిప్ చేయకుండా, దయచేసి స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుందండి. సో 120 ఎకరాలు ఒకటే పెట్టండి, 1 ఎకరం 6 లక్షల రూపాయలండి. కాబట్టి చూడండి, 2 చెరువులు లోపలనే ఉన్నాయి. ఆ చెరువులు ఆ వీడియో కూడా తీసాము ఒకసారి, దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఐడియా వస్తుంది బోరు మోటర్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి. క్లారిటీగా 10 నిమిషాలు చూడండి, ఓపికతో నిదానంగా చూడండి, క్లారిటీ వస్తుంది సార్. చూస్తున్నా సార్. అవును, ఫస్ట్ బర్రెలు పెట్టారు, ఆ తర్వాత బర్రెలు అమ్మేసి. ఏమి బర్రెలు అమ్మేసింది? కంపోజ్ జాస్తిగా కంపోజ్ పెట్టారు. అప్పటి నుంచి కొన్నప్పటి నుంచి మామూలుగా లేదు. అవును, ఇది
ఏం చేస్తాయి అంటే ఒకసారి అక్కడ వాటర్ ఉంది ఎందుకు వెళ్తున్నా ఆడికి. వాళ్ళు ఏం చేశారంటే పెద్ద చెరువులాగా వోగల తవ్వేసి ఈ నీళ్లు స్టాక్ పెట్టుకుంటారు అన్నమాట. వాటర్ డ్రైనేజ్ లేకుంటే ఊర్లు వాటర్లో. అవునవును. మస్తు ప్లాన్ చేసిన ఒకప్పుడు ఇక్కడ ఇది గేదెలు ఏదన్నా ఏదన్నా ఆపరేషన్ అయింది నాకు ఇలాంటిది ఏమన్నా. అవునవును. పర్లే పర్లే పర్లే. అవును. ఓ వాటర్ ఫుల్గా ఉన్నాయి. మామూలుగా లేవు వాటర్ ఫుల్గా. ఫుల్ వాటర్ బ్రదర్. ఇక వస్తున్నాయి ఎద్దులు. మామూలు ఆడతా మన పైకి ఎడతా ఆడతాటి అవి ఇంకా చెట్లు పెట్టు పైకి ఎక్కడమే చెట్లు కూడా ఎక్కడ ఇంకా రాదా మనకి.
అరదాకు వస్తారు లేదు అండి, 60 ఎకరం అది 120 కాబట్టి అటు 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 ఫిన్షింగ్ చూసారు సార్, అరదాకు వస్తారు. హలో రమ్మ చెప్పండి సార్. చాలు చాలు ఓకే రమ్మ, పర్లేదు పర్లేదు.